కాకినాడ జిల్లా కరప మండలం వేములవాడ హైస్కూల్ ఆవరణలో పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక ఘనంగా జరిగింది. 1996-97 బ్యాచ్ విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గురువుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి పూలదండలు వేసి వారు గురువులను గౌరవించారు. ఉపాధ్యాయుల శిక్షణలో మంచి విద్యతో పాటు ప్రపంచ జ్ఞానాన్ని పొంది విభిన్న రంగాల్లో స్థిరపడి జీవనం సాగిస్తున్నామన్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువును కలుసుకోవడం చాలా కాలం తర్వాత ఈ కలయిక వర్ణనాతీతంగా ఉందని పూర్వ విద్యార్థులందరూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో బండే రవికుమార్, పాట్నీటి శివశంకర్, పలాక రాజు, వాసన్శెట్టి చంద్రన్న, బాబు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఏర్పాటు చేసిన సందర్భంగా దీనికి ఆత్మీయ కలయిక అని పేరు పెట్టారు. కానీ నేను అంటాను ఇది ఆత్మీయ కలయిక మాత్రమే కాదు, అపూర్వ కలయిక అని. ఎందుకంటే ఇది చాలా అపూర్వం. 25 సంవత్సరాల తర్వాత రజతోత్సవాన్ని జరుపుకుంటూ 25 సంవత్సరాలు వెనక్కండి ఆ పూర్వ విద్యార్థిని విద్యార్థులు ఆ స్నేహితులు అప్పుడు పనిచేసినటువంటి ఆ ఉపాధ్యాయులు అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి అందరినీ కలగలిపి మరి అందరూ కూడా ఆత్మీయంగా పలకరించుకొని యోగక్షేమాలు తెలియపరచుకొని ఆనందంగా గడిపేది ఒక శుభ సమయం. అదే సమయంలో మీ అందరూ మీ కూడా యథోచితంగా గురువులైన వారి దగ్గర నుంచి ఆశీస్సులు కూడా ఆశిస్తూ ఒక మంచి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఒక పండగలాగా ఏర్పాటు చేసి మరి ఇంత కార్యక్రమం ఏర్పాటు చేయడం అంటే దీని వెనకాల కష్టం మనందరికీ అవగతమే. ఎంత కృషి చేస్తే తప్ప, ఎన్ని రోజులు కృషి చేస్తే తప్ప, ఎంత కష్టపడితే తప్ప ఈరోజు ఇంత ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం అనేది సంతృప్తితో మనకు అందరికీ తెలుసు.